మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. మత్స్యావతారం. ఈ కల్పాంతానికి సమయం ఆసన్నమైంది. ప్రళయం రావడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేను నా భక్తులను రక్షించి వారిని తరువాతి కల్పంలోకి తీసుకుని వెళ్ళాలి. ఇంతలో ఎంతో నిబద్ధతతో తన పితృదేవతలకు తర్పణమొదులుతున్న ఋషి సత్యవ్రతుడు విష్ణువుకి కనిపించాడు. నేను మత్స్యావతారం ద్వారా నా భక్తులను రక్షించుకుంటాను. అప్పుడు వారు ప్రళయం తరువాత సృష్టిని కొనసాగించగలుగుతారు. సత్యవ్రతుడు తన దోసిలితో నదిలోని నీటిని తీసుకున్నాడు. అయ్యో, ఈ చేపపిల్ల చాలా భయపడుతున్నట్టున్నది. ఓ మహర్షి, నన్ను తిరిగి నీళ్లలో పడవేయవద్దు. మిగిలిన చేపలు నన్ను తినేస్తాయి. నువ్వేం భయపడకు మత్స్యమా, నిన్ను నేను కాపాడుతాను అని దాన్ని తన కమండలంలో వేసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. రాత్రికి రాత్రే ఆ చేప పెద్దగా పెరిగి కమండలమంతా నిండిపోయింది. ఉదయాన్నే సత్యవ్రతుడు వచ్చి చూశాడు. మునివర్యా, ఈ కమండలం చాలా చిన్నదిగా ఉంది. నన్ను వేరే సురక్షిత ప్రాంతానికి తరలించు. సత్యవ్రతుడు దాన్ని పెద్ద పాత్రలో వేశాడు. కాని కొద్దిసేపటిలోనే అది పెరిగిపోయింది. మహర్షి, నేను నీ ఆశ్రయం కోరి వచ్చాను. నాకు జీవించడానికి కావలసిన చోటును కల్పించే బాధ్యత నీదే అని అంది. సత్యవ్రతుడు దాన్ని ఒక పెద్ద చెరువులోనికి మార్చాడు. వెంటనే అది పెరిగి ఇంకా పెద్దదిగా మారింది. ఓ మహర్షి, ఈ చెరువు నాకు చాలదు. నన్ను మరింత పెద్ద జలాశయంలో వెయ్యండి. సత్యవ్రతుడు చాలా చెరువులు మార్చాడు. ఏవీ సరిపోలేదు. నాకు ఇంకా ఎక్కువ నీరు కావాలి. నువ్వు నన్ను రక్షిస్తానని మాట ఇచ్చావు, నిలబెట్టుకో అంది. సత్యవ్రతుడు బాగా ఆలోచించి దాన్ని సముద్రంలో వేశాడు. అది ఇంకా పెద్దగా పెరగసాగింది. ఈ మాయామత్స్యము ఆ విష్ణు లీలా అని అనుమానించి, నీవెవరు? శ్రీ మహావిష్ణువివి కాదు కదా. హే విష్ణు, నన్ను క్షమించు. సత్యవ్రత, నీటి నుండి 7 రోజులలో ప్రళయం రానుంది. ఈ సముద్రం పొంగి సృష్టి అంతరించిపోతుంది. ముల్లోకాలు నేటమునుగుతాయి. మిమ్మల్ని కాపాడేందుకు నేను ఒక నౌకను పంపుతాను. ఈలోపు నీవు రాబోయే కల్పాన్ని సాగించడానికి అవసరమైన జంతువులు, మొక్కలను సేకరించి సిద్ధంగా ఉండు. నువ్వు సప్త ఋషులతో కలిసి నౌక ఎక్కేందుకు సిద్ధంగా ఉండు. 7 రోజుల తరువాత కారు మబ్బులు కమ్ముకున్నాయి. కుంభవృష్టి కురవడం ప్రారంభమైంది. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి భూమిని నేటముంచడం ఆరంభించాయి. విష్ణువుని ప్రార్థించండి, మనందరినీ కాపాడుతానని ఆయన నాకు అభయమిచ్చారు. సత్యవ్రతుడు, సప్తఋషులు తీరం వెంబడి వేచియుండగా, అటు చూడండి, ఆ స్వామి చెప్పినట్లుగా ఒక పెద్ద నౌక ఇటు వస్తుంది, సిద్ధం కండి. నౌక రాగానే సత్యవ్రతుడు, సప్తఋషులు, జంతుజాలం నౌకలోకి ఎక్కి ప్రయాణమయ్యారు. సముద్ర ఉధృతికి నౌక మునిగిపోతుండగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి తన కొమ్ముకు వాసుకిని కట్టి నౌకను సవ్యమైన దిశలో నడిపించి రక్షించాడు. ధర్మాన్ని ఆచరించే వారిని రక్షించడానికి స్వయంగా ఆ భగవంతుడే ఏదో ఒక అవతారంలో వస్తాడన్నదే ఈ పురాణ గాథ యొక్క అర్థం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.